హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవరీనాథ్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అదేమిటంటే కేక్, ఎగ్లెస్ కేక్. మనం చాలా ఇష్టంగా తినే కేకులు అంటే మనం బేకరీలో చూస్తూ ఉంటాం. అవి కొనాలన్నా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు కేక్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మరి మీకు చూపించిన పరికరాలు అంటే ముందు వాటికి ఏం కావాలో ముందుగా చెప్పుకుందాం. ముందుగా వాటిలో పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు, టూటీ ఫ్రూట్స్ మనకు కావాల్సినవన్నీ, కొంచెం పెరుగు అంటే కావాల్సిన పెరుగు అన్నమాట, మనకి ఎంతైతే కలుపుకోవడానికి కావాలో అంత. ఇక మైదాపిండి 1 కప్పు, జీడిపప్పు, కిస్మిస్ కావాల్సినంత, అదేవిధంగా కొంచెం నెయ్యి మనకు కావాల్సినంత నెయ్యి. ఇక రవ్వ, మరి మనం రవ్వ కేక్ కాబట్టి 1 కప్పు రవ్వ తీసుకుందాం. అంటే 1 కప్పు మైదాపిండి తీసుకున్నట్లయితే 1 కప్పు ఉప్మా రవ్వ అన్నమాట రవ్వ తీసుకుందాం. మరి ఇంతవరకు మనం చూస్తున్నాం కదా కేక్ చూడండి మీకు ఎంత బాగా వచ్చిందో. కేక్ మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, కానీ మనం అది తయారు చేసుకుని తీసుకుని బట్టి ఉంటుందన్నమాట. ముందుగా మనం ఏం చేస్తామంటే మైదాపిండిని తీసుకుని అందులో కావలసిన, మరి 1 కప్పు మైదాపిండి తీసుకుంటున్నాం కాబట్టి అందులోనే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం. దానికి తగ్గ కొంచెం పాలు, పెరుగు, నెయ్యి, టూటీ ఫ్రూట్స్, అదేవిధంగా కొంచెం జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకుని మనం బాగా కొంచెం జుర్రుగా అంటే మరీ బిగుతుగా కాకుండా కొంచెం జుర్రుగా వచ్చే విధంగా ఈ వీటన్నిటినీ ఒక దాంట్లో కలిపి బాగా కలుపుకుంటాం. ఇందులోనే మనకు వేసుకుంటే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటూ, అంటే పెరిగేసుకున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ అంత అవసరం లేదు, వేసుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కలుపుకుందాన్ని ఒక చిన్న పాత్రలో పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక కుక్కర్ని తీసుకుని దానిపై విజిల్ని కూడా పక్కకు తప్పించేసి కింద అడుగు భాగంలో కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసి ఆ సాల్ట్ని కొంచెం పరుచుకుని దానిపై ఈ ఏదైతే తయారు చేసామో ఆ మిశ్రమంతో భాగంతో కూడిన ఒక బౌల్ని చిన్న పాత్రను పెట్టుకున్నాం కదా, దాన్ని దాంట్లో పెట్టి మనం బెల్ట్ తీసేసి అంటే మనకి కుక్కర్ బెల్ట్ తీసేసి మూతని మామూలుగా పెట్టి 1-30 నిమిషాల పాటు సన్నన్న మంట మీద మనం ఉడికించుకోవాలన్నమాట. ఇవి చూసారుగా నేను ఎలా ఉడికించుకున్నాను. ఈ విధంగా మనం సన్నన్న మంట మీద ఉడికించినట్లయితే మనకు ఎంత రుచికరమైన కేక్ రెడీ. మరి ఇలాంటి మీరు తప్పనిసరిగా చూసి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అంటే మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కేక్ తయారు చేసే విధానం చెప్పాను, జాగ్రత్తగా విని ప్రాసెస్ ఏ విధంగా వస్తుంది, ప్రాసెస్ ఏ విధంగా మనం తయారు చేయవచ్చు. అంటే కేక్ తయారు చేసుకోవడం చాలామంది కష్టం అనుకుంటారు, చాలా ఈజీ ప్రాసెస్. మరిన్ని వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.